ఈ దినం దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని సంగతులను మనం పరిశీలన చేసుకొని ముందుకు సాగుదాం దయచేసి ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని ఎవరైనా చదివి సహకరించగలరు అయితే నీ దేవుడైన యహోవా బిలాము మాట వినొల్లకు నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసేను దేవునికి మహిమ కలుగును గాక నీ దేవుడైన యహోవా ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను ఎవరు ఈ మాటలు చెప్తున్నారు అనంటే భక్తుడైనటువంటి మోషే తన యొక్క నిష్క్రమణానికి ముందు అంటే ఇక తాను ప్రభు సన్నిధికి చేరటానికి ముందు తన మరణానికి ముందు ఇస్రాయేలీలను ఆ వాగ్దాన దేశానికి చేరువగా చేర్చిన తర్వాత వారికి ఇక బై చెప్తూ వారికి వీడ్కోలు పలుకుతూ మోసే భక్తుడు వారికి కొన్ని విషయాలు పంచుకుంటాడు ఆ సందర్భంలో దేవుడు ఎలాంటి వాడు మీరెలాంటి నమ్మకంతో దేవుని ముందు ఉండాలి ఎలాంటి విశ్వాసం కలిగి మీరు ముందుకు సాగాలి అనే విషయాలను రెండవ ఉపదేశముగా వారికి బోధిస్తూ ఈ మాటలు పలుకుతాడు అందుకే దీన్ని ద్వితీయ ఉపదేశం అని అంటారు రెండవసారి బోధ చేయటం మరలా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎలాంటి వాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని దేవుని కూర్చిన కొన్ని గొప్ప సంగతులను వారికి ఉపదేశిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు దేవుని ఎందు నమ్మకము కలిగి ఉండండి ఆ ధైర్యపడవద్దండి అని అంటున్నాడు దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు అంటే గతంలో సంఖ్యాకాండం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు అధ్యాయాలు కనుక మీరు చూస్తే ఆ యొక్క ఐగుప్తు వానిసత్వం నుంచి బయలుదేరినటువంటి ఇస్రాయలీలు ఆ వాగ్దాన దేశాన్ని చేరటానికి ముందు ఆ అరణ్యంలో తిరుగులాడుతూ ఉంటారు అరణ్యంలో తిరుగులాడుతున్నటువంటి క్రమంలో ఆ వాగ్దాన దేశానికి వారు చేరేటువంటి ఆ క్రమంలో అరణ్య ప్రయాణంలో అనేక రకాలుగా ఇతర దేశాలను లేకపోతే ఇతర ప్రజలను వారు దాటుకొని పోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ ప్రజలతో ఆ ప్రజలను దాటుకొని పోయేటువంటి ఆ యొక్క క్రమంలో ఆ ప్రజలతో వారికి ఎలాంటి విరోధం లేకపోయినా ఆ ప్రజలు ఇస్రాయలీలను తమ ప్రాంతం తమ భూభాగం నుండి వారిని దాటిపోనివ్వలేదు వారికి అనుమతి ఇవ్వలేదు ఆ ప్రాంతం నుండి వారు వెళ్ళటానికి ఇస్రాయలీలను అనుమతించటానికి అక్కడున్న ప్రాంతాలు ససేమిరా అన్నారు ఎవరు అనుమతించలేదు అందులో ప్రధానంగా మోయాబీలు ఉన్నారు మోయాబీలు ఉన్నారు దేవుని బిడ్డ ఆ మోయాబు రాజు అయినటువంటి ఆ బాలాకు అనేటువంటి వ్యక్తి ఆ రాజు ఈ ఇస్రాయలీలతో ఎలాంటి సత్సంబంధం పెట్టుకోకూడదు వారికి అనుమతి ఇవ్వకూడదు అని అని ఆలోచన చేయటమే కాకుండా ఇస్రాయలీలను నాశనం చేస్తే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన చేశాడు ఆలోచన చేసి ఏమన్నాడంటే దీర్ఘదర్శిగా ప్రవక్తగా ఆనాడు పిలువబడుతున్నటువంటి బిలాము అనేటువంటి సేవకుని ఆశ్రయించి బిలాముకు డబ్బులు ఆశ చూపించి అయ్యా ఇదిగో మా చుట్టుపక్కల ఇస్రాయలీలు దిగి ఉన్నారు ఆ ఇస్రాయలు దేశస్తులు ఆ ప్రాంతాలు సారీ ఇస్రాయలీలు ఆ ఇస్రాయేల్ ప్రజలు వారు నాశనం కావాలి ఆ విధంగా నువ్వు వారిని క్షపించు అని బిలాముతో మాట్లాడతాడు అప్పుడు బిలాము ఏం చేస్తాడంటే నేను నా దేవుడు నాకు ఏ మాటలు ఇస్తే అదే పలుకుతాను తప్ప క్షపించటం నా వల్ల కాదు అని ముందే తేల్చి చెప్పేస్తాడు అయినా కూడా బాలాకు ఏం చేస్తాడంటే డబ్బులు ఇచ్చి ఏం కాదు నువ్వు ప్రయత్నం చేయన్నట్టుగా అతన్ని ప్రోత్సహిస్తాడు అప్పుడు బిలాము ఆ ఇస్రాయిల్ ప్రజలను శపించటానికి వెళ్ళి ఆశీర్వాదాలు ఇవ్వటం మొదలు పెడతాడు అలా ఒకసారి కాదు మూడు సార్లు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అవుతుంది ప్రేమైన దేవుని బిడ్డారా ఏం జరుగుతుంది అనంటే ఆ బాలాకు ఆశ్చర్యపోతాడు నువ్వు శపించమని చెప్పాను కదా దీవెనలు అందిస్తావు వారికి అని అంటే ఇది నా పరిధిలో లేదు అని బిలాము చేతులెత్తేస్తాడు ఆ సందర్భాన్ని ఆ విషయాన్ని ఇక్కడ భక్తుడైన మోషే ఇస్రాయలీలకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు నలభై ఏళ్ళ తర్వాత ఈ సందర్భాన్ని వారికి ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వచ్చింది అంటే నీవు నమ్మి నీవు హత్తుకొని కొని కొనియాడి నువ్వు సేవించున్నటువంటి నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీపై ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఎలా నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీపై శాపము ఏదైనా వచ్చినా కూడా ఆయన దాన్ని ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడు అన్న విషయాన్ని మోసే భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమ దేవుని బిల్లారా ఎంత కృపగల దేవుడు ఎంత దయగలిగిన దేవుడు ఆ సంఖ్యాకాండం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు మీరు పరిశీలన చేసుకుని వ్యక్తిగతంగా దేవుడు ఎంత కరుణామయుడో అక్కడ మనకు అర్థమవుతుంది ఉదయకాల సమయాన మన గమ్యం మన లక్ష్యం మన గురి మన యొక్క చోటు పరలోకం పరలోకాన్ని గమ్యంగా చేర్చుకొని మనం సాగిపోతున్నాం దేవుని బిడ్డారా ఈ మన ప్రయాణంలో మనం అనేకులను దాటుకొని పోవాల్సి ఉంటుంది అనేక అనుభవాల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది అనేక పరిస్థితులను మనం దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది అయితే పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఎదురు కావచ్చు పరిస్థితులు మనల్ని భయపెట్టవచ్చు పరిస్థితులు మనల్ని అడ్డుకోవచ్చు పరిస్థితులు మనకు పెద్ద ఆటంకముగా మారవచ్చు లేదా అపవాది లోకం మనల్ని శపిస్తూ ఉండవచ్చు లేకపోతే మనల్ని ఆడిపోసుకుంటూ ఉండవచ్చు మనల్ని తిడుతూ ఉండవచ్చు మనపై లేనిపోని అభండాలు మోపవచ్చు లేకపోతే మనల్ని ఏ రకంగానైనా బెదిరించాలని చూడవచ్చు దేవుని బిడ్డారా మన ప్రభు మనల్ని ప్రేమిస్తూ మన కొరకు ప్రాణమే పెట్టాడు లోకము దాని పరిస్థితులు మనల్ని అడ్డుకోలేవు లోకము దాని తలంపులు మనల్ని అడ్డుకోలేవు ఎలాంటి శ్రమ ఎలాంటి శోధన ఎలాంటి ఇరుపు ఎలాంటి ఇబ్బంది ఎలాంటి బాధ ఎలాంటి బంధకం ఎలాంటి ఏమంటారంటే పరిస్థితులు కూడా నిన్ను నన్ను మన గమ్యం నుండి అడ్డుకోలేవు అవర్ గాడ్ కెన్ మేక్ ద కర్స్ ఇంటు బ్లెస్సింగ్ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం ఎంత కృపామయుడు మన దేవుడు ఎంత దయామయుడు మన దేవుడు కనుక దేవుని బిడ్డలారా ఆత్మీయ అయినటువంటి ప్రియ సహోదరి సహోదరులరా ధైర్యం పొందుకోండి ఈ మాటల ద్వారా ఈ ఉదయ కాల సమయంన దేవుడు నిన్ను నన్ను ధైర్యపరిచి బలపరచడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మన ప్రభు ఆ శాపాన్ని ఆశీర్వాదముగా మార్చగలిగిన ప్రభు అని నమ్మి దేవునిపై విశ్వాసము ద్వారా ముందుకు సాగగలరని మనం చేస్తూ ఉంటున్నాను దేవుడు ఈ మాటల ద్వారా మనందరిని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించునగాక ఈ మాటను బట్టి మనం దేవుణ్ణి స్థుతించి ఆరాధన చేద్దాం దేవుణ్ణి గణపరచుదాం దేవుణ్ణి సేవించుదాం దేవుని కొరకు మన జీవితాలను సిద్ధం చేసుకుందాం కాబట్టి ఈ విన్న మాటలను బట్టి దేవుని కొరకు క్లుప్తంగా రెండు మాటలు మనం ప్రార్థన చేద్దాం సోదరులు ఉమకేష్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం